అందరూ బాగా అనుభవం నుంచి ఉన్నారు. నేనైతే పల్లెటూరు కాడ నుంచి సిటీ దాకా ఆ భద్రపూర్ జాలకి దాకా వచ్చిన వాడిని. రాజకీయ పరిస్థితులు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో మీ అందరికీ తెలుసు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ గారు. అలాంటి వ్యక్తిత్వం ద్వారా ఆశయాలు తీసుకెళ్ళడానికి చేసిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలంటే మనందరి సహకారం కావాలి. ఎందుకు సహకారం కావాలని చెప్తే ముస్లిం సంబంధించి ముస్లిం మైనారిటీకి సంబంధించి ఆయన జీవితంలో గుర్తుంచుకునే విధంగా ఫోర్ పర్సన్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే ఈరోజు గుండె చేసుకుని ఎవరు చెప్పినా కూడా వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి చెప్తూ ఉంటారు. వాస్తవం కూడా తండ్రి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వస్తున్నారో మీకు తెలుసు. మంచి వ్యక్తిత్వం మంచి గుణంతో ఈ రాష్ట్ర ప్రజల ఆశయాల కోసం ముందుకు వస్తున్న వ్యక్తికి ఏ విధంగా జైల్లో వేశారో జైల్లో పెట్టారో రాజకీయ కక్ష ఏ విధంగా చేశారో మీ అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా వాళ్ళకి అవసరం అవసరం తెలుసుకునే వ్యక్తులు ఈరోజు ఏం చేశారో మరి మీకు తెలుసు. అదేవిధంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా ముస్లిం మైనార్ సంబంధించిన నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా హం సపోతే జో లడి ఆయాతో జిహాద్ కరో ఓకే బోల్తే లేకి రబ్తో జిహాద్ కర్నే కా టైం ఆగే హై జిహాద్ కరే తో లేసర్ కాంగ్రెస్ పార్టీకు జితానా హై లేకి ఇన్సాఫ్ హోనా హై బేఇన్సాఫ్ చల్ రహా హై కైసా బేఇన్సాఫ్ చల్ రహా హై ముస్లిమానం కు లేసర్ కాంగ్రెస్ పార్టీ చార్ శక్తి లేకి వో ఏక్ శక్తి హై వో ఏక్ భీ ఆ గయా ఆశ్చర్యం ముస్లిమానా కు యా ఆంధ్రప్రదేశ్ మే హర్ జగ మే కుండల ఓకే సోచ్ రహే హర్ జగ ఆప్ వీడియో మే దేఖ్ రహే క్యా హో రహా హై క్యా చలతా హై బోల్ కే ఉస్సే హర్ ఏక్ ముస్లిమాన్ బైక్ మే బోల్ రహా చూడలో ముస్లిమాన్ ఆయా టీడీపీ కాలంలో మీరు వెళ్ళండి గ్రామాల్లో వెళ్ళండి పల్లెటూరు వెళ్ళండి ఒకవేళ అతను పోలీసు టీడీపీ చేసినా కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరండి మా బాధలు చూసేవాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు చూడాలని చెప్పి చెప్పండి. ఒక విధంగా అయితే ఇంకో మాట చెప్పండి మాకు మంత్రి పదవి ఇచ్చారా అని చెప్పి చెప్పండి చెప్పి ఆ విధంగా ముస్లిం అందరినీ కూడా మీరు మార్చండి. అదేవిధంగా ఇంకోటి తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా ఇవా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇవాళ టీడీపీ టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ కూడా కలిశారు. అంటే చంద్రబాబు నాయుడు కావాల్సింది ఆయనకి అధికారం కావాలి, ప్రజలు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం కాదు ఆయనకు అధికారం. అధికారం అంటే ఎంతకైనా తెలుస్తారు. గతంలో అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తిట్టారో మీ అందరూ తెలుసు. మరి అలాంటి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిశారంటే దానికి మనం ఏ విధంగా పార్టీ వాళ్ళు నిజంగా అసలు రాజకీయ నాయకులు అంటే ఈ విధంగా ఉంటారని చెప్పేసి బాధిస్తా ఉంది. అందుకని ఇప్పుడు చెప్తున్నా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని సపోర్ట్ చేయాలని నేను అందరూ అడగండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో కలిస్తే వాళ్ళిద్దరు కలిస్తారు. ఇప్పుడు కలిస్తారు కాబట్టి మనం ఎక్కడ వైఎస్ఆర్ గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలించారో ఆ పరిపాలన కావాలంటే మన జగన్మోహన్ నాయకత్వాన్ని బలపరచాలి. బలపరచాలంటే మీరందరూ సైనికులా పనిచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేయండి. ముస్లిం మైనార్టీ జీవితంలో ఒక ఇల్లు నింపాలంటే ఒక కాంతి నింపాలంటే మీరందరూ కష్టపడాలి.